Hello family, welcome back to my channel. ఈ రోజు మీకు ఒక చిన్న రెండు గ్యాడ్జెట్స్ ని నేను కిచెన్ లో ఏమేం వాడతాను అనేది మీకు ఇంట్రోడ్యూస్ చేయాలనుకుంటున్నానండి. అదే ఒకటి హ్యాండ్ బ్లెండర్ అన్నమాట. మనకి ఇది ఆడవారికి చాలా తక్కువ రేట్ లో అండ్ చాలా హ్యాండీగా మనకు చాలా పనులు చేసి పెడతా ఉంటుందండి ఈ హ్యాండ్ బ్లెండర్ అనేది. ఇది ఒకటి అండ్ సెకండ్ ఇది వచ్చేటప్పటికి మీకు వెజిటబుల్ ప్యూరిఫైయర్ ని రెండింటిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ రెండు కూడా విరివిగా మన ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. చాలా బ్రాండ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ బ్రాండ్ కొనుక్కున్నా కూడా మీరు మీ వాడకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందండి. అన్నీ బెస్ట్గానే పనిచేస్తాయి. మనం వాటిని జాగ్రత్తగా తుడిచిపెట్టుకుంటే వాటి నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇది వెజిటబుల్ ప్యూరిఫైయర్. ఇది కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. నేను ఇది కొనుక్కుని దగ్గర దగ్గర 8 ఇయర్స్ టు 9 ఇయర్స్ అయిందండి. ఇది కెంట్ వాళ్ళదనమాట వెజిటబుల్ ప్యూరిఫైయర్. ఇది ఎట్లా పనిచేస్తుందండి, ఒక టెక్నాలజీతో పనిచేస్తుందండి. ఇది అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ని తీసుకుని గ్రాప్ చేసుకుని దాని నుంచి ఓజోన్ అని చెప్పి ఒక సబ్స్టెన్స్ని తయారు చేసుకుంటుందండి. ఆ ఓజోన్ ఏం చేస్తుందంటే వెజిటబుల్స్ మీద అండ్ మీట్ ఫిష్ వీటన్నిటి మీద ఉన్న ఇంప్యూరిటీస్ని కానివ్వండి అండ్ మనకి ఉండే పెస్టిసైడ్స్ని దాని మీద ఎటువంటి కెమికల్ రెసిడ్యూస్ని లేకుండా స్టెరిలైజ్ చేస్తుంది అనమాట. ఈ ఓజోన్ అనే సబ్స్టెన్స్ మనకి స్టెరిలైజర్గా పనిచేస్తుంది అనమాట. 95% ఆఫ్ పెస్టిసైడ్ని కానీ ఇంప్యూరిటీస్ని కానీ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ నుంచి రిమూవ్ చేస్తుంది. నేను వాడుతున్నాను, నేను 8 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. దానికి ఎటువంటి సర్వీసింగ్ కానీ ఎటువంటి ఓపెన్ చేసి రిపేర్ చేసే అవసరం కూడా లేదనమాట. నేను ఇవాళ మనకి వెజిటబుల్స్లో ఎక్కువ కెమికల్తో దొరికేవి నేను ఇవాళ మీకు చూపించేవి ఆ రెండే చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా మనకి క్యాబేజ్ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి, మొక్క దశ నుంచి విపరీతమైన పురుగులు పట్టేస్తాయండి మనకి. మీకు నేను ఆడవారికి చెప్పక్కర్లేదు కదా క్యాలీఫ్లవర్లో ఎన్ని పురుగులు ఉంటున్నాయో, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఆ పురుగులు అన్నీ ఉంటే కూడా అంత మందులో ముంచితే కూడా అన్ని పురుగులు ఉంటున్నాయంటే అన్కంట్రోలబుల్ అనమాట పురుగులు క్యాలీఫ్లవర్కి క్యాబేజ్కిను. అందుకని ఎక్కువ మందులు కొట్టేది కూడా ఈ రెండు పంటలకు ఎక్కువ కొడతారనమాట. థర్డ్ది నేను ఎప్పుడూ మీకు చెప్పినట్లుగా చూసారా పురుగు కనబడతాను చూడండి, నేను చూపిస్తున్నాను. థర్డ్ది ఏంటంటే మీకు నేను చెప్పినట్లుగా గ్రేప్స్లో నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను. బ్లాక్ గ్రేప్స్ కానివ్వండి, ఎనీ కలర్ గ్రేప్స్ ఒక బంచి పడినప్పుడు దానికి గ్రేప్ మొక్కలకి మందు కొట్టడమే కాకుండా బకెట్లో పెద్ద బకెట్లో హైలీ స్ట్రాంగ్ పవర్ఫుల్ పెస్టిసైడ్ని కలిపి బకెట్ని పైకెత్తి ఆ బంచిని ముంచుతారంటండి. ఎంత కెమికల్తో మునిగి వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. వంకాయలు ఒకటి, బెండకాయలు ఒకటి, ఏవేవైతే మీరు పీల్ చేయట్లేదో పైన స్కిన్ని అవన్నీ కూడా మీరు కంపల్సరీ హైలీ పెస్టిసైడ్స్ తోటి వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. వంకాయలు లాంటివి అయితే ఇవాళ ఈవినింగ్కి వస్తారు, రేపు పొద్దున మార్కెట్లోకి వచ్చేస్తాయండి. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా మందు కొడతానే ఉంటారండి వాటికైతే. ఇట్లా క్యాలీఫ్లవర్ కానివ్వండి, ఏటికైనా సరే మందు కొట్టగానే మార్కెట్కి వచ్చేస్తాయన్నమాట. అందుకని మనం ఎక్కువ ఇప్పుడు క్యాన్సర్స్ అవి వింటున్నాం కదా, ఆ క్యాన్సర్స్ అన్నీ మనకు రాకుండా ఉండాలంటే ముందు మనం పెస్టిసైడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ పెస్టిసైడ్ రిమూవ్ చేయాలంటే మనం అందరం ఏం చేస్తున్నాం, ఫస్ట్ సాల్ట్ వేస్తున్నామండి, తర్వాత వైట్ వెనిగర్ని వేసి నానబెడుతున్నాం. ఆ రెండింటితోటి కూడా మనకి చాలా వరకు ప్యూరిఫై అవుతుంది. కానీ నేను ఎప్పుడు కూడా కొన్ని టెక్నాలజీస్ని కూడా నమ్ముతానండి నేను. ఆ రెండు వేసినా కూడా నాకు ఇంకా కొంచెం అనుమానం ఉంటుందన్నమాట. అందుకని నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే బాగా కళ్ళుప్పుని రాళ్ళుప్పుని ఒక 5-6 కేజీలు నేను ఎప్పుడూ స్టోర్ చేసి పెట్టుకుంటానండి, ఓన్లీ వెజిటబుల్స్ కడగడానికి మాత్రమే. చూసారు కదా క్యాలీఫ్లవర్ని నేను బంచెస్ అన్నీ విడగొట్టేశాను. నేను విడగొట్టేసి దాంట్లో సఫిషియెంట్గా ఒక పెద్ద గుప్పెడు రాక్ సాల్ట్ని మన సీ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను నేను కళ్ళుప్పుని. దాంట్లోకి ఈ ముక్కలన్నింటినీ యాడ్ చేసేస్తున్నానండి, కాలీఫ్లవర్ ముక్కలన్నింటి. నేను కోసేటప్పుడే 2-3 పురుగులు నేరు బయటపడేశానండి. ఇప్పుడు దాంట్లోకి ఏం చేశానంటే వాటర్ నింపాను. చూసారా వాటర్ నింపి ఆ ఉప్పు అంతా కరిగే వరకు తిప్పుతున్నాను అనమాట. ఎందుకంటే రాక్ సాల్ట్ అడుగును ఉండిపోతుంది కదా, మళ్ళీ అది కరగకపోతే మనకు పెస్టిసైడ్ బ్రేక్ కాదని అట్లా ఒక 1/2 అవర్ 1 అవర్ వదిలేస్తానండి. వదిలేసిన తర్వాత ఈ వెజిటబుల్ ప్యూరిఫైర్లో పెట్టేస్తాను. వెనిగర్ కూడా వేస్తాను నేను, ఇవాళ వెనిగర్ అయిపోయింది నా దగ్గర. కాకపోతే వెనిగర్ కంటే బదులు నాకు వెజిటబుల్ ప్యూరిఫైర్ ఉంది కాబట్టి రాక్ సాల్ట్ ఎక్కువ వేసాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మీరు బేకింగ్ సోడా వేసుకోవచ్చు, కళ్ళుప్పు వేసుకోవచ్చు, రాళ్ళుప్పు అండ్ వెనిగర్ ఈ మూడు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నాలాగా ఓసీడీ వాళ్ళు ఉంటే కనుక మూడు కూడా యాడ్ చేస్తారు. మూడు యాడ్ చేసుకుని మీకు ఈ వెజిటబుల్ ప్యూరిఫైర్ లేదంటే కనుక మీరు పొద్దున లెగ్గానే 7 గంటలకు వెజిటబుల్స్ అన్నీ నానబెట్టి పెట్టేస్తే మీకు చక్కగా ఒక 9-10 ఇంటికి వంట చేసుకునే టైంకి చక్కగా నాని ఉంటాయి. లేదా మీరు మార్నింగ్ క్యారేజీలు కట్టాలన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాత్రిపూటలే నానబెట్టేసి వెనిగర్ సాల్ట్లోను మీరు పొద్దునే లేసి చక్కగా కడిగి కోసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్ ప్యూరిఫైర్ ఎట్లా పనిచేస్తుందో మీకు చూపిస్తున్నాను చూడండి నేను. ఇది ఆక్సిజన్ని అట్మాస్ఫియర్ నుంచి గ్రాప్ చేస్తుందండి మెషిన్. గ్రాప్ చేసి దాన్ని ఓజోన్గా మారుస్తుందండి. ఓజోన్గా మార్చి ఆ ఓజోన్ ఏం చేస్తుందంటే మనకి ఎయిర్ రూపంలో ఈ వాటర్లోకి
మళ్ళీ పంప్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతాయంటే వెజిటబుల్స్ అన్నీ మనకి ఇంచుమించుగా ఆ పెస్టిసైడ్ని బ్రేక్డౌన్ చేసేస్తుంది అనమాట. ఓజోన్ అనేది బ్రేక్డౌన్ చేసేస్తుంది. తర్వాత తరోగా నేను 3-4 సార్లు మళ్ళీ కడిగేస్తానండి. ఇప్పుడు చూసారా ఇందులో 2 సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. మనం ఆన్ చేయగానే 30 మినిట్స్ ఉంటుందండి, 15 మినిట్స్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ది రెడ్ బటన్ వెలిగింది 30 మినిట్స్, సెకండ్ది 15 మినిట్స్ అనమాట. సో నేను ఎక్కువగా ఈ ఎక్కువ కెమికల్ రెసిడ్యూ ఉండే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాబేజ్, కాలీఫ్లవర్, గ్రేప్స్, ఈ మూడింటిని మాత్రం నేను కంపల్సరీ నేను 15 మినిట్స్ టు 30 మినిట్స్ కూడా మెషిన్లో పెట్టేస్తానండి. నేను ఇవాళ సాల్ట్ వాటర్లో కూడా ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి నేను మీకు ఇమీడియట్గా చూపిస్తున్నాను. నేను ఇప్పుడైతే మాత్రం నేను 15 మినిట్స్లో పెట్టానండి, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ నాకు మళ్ళీ గ్రేప్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకుని ఉన్నాను. నేను గ్రేప్స్ని కూడా నేను అందులో వేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 1/2 అవర్ తర్వాత నేను కడిగేస్తానమాట. ఇప్పుడు చూడండి, అందులో సాల్ట్ వాటర్ వేసి మనం ఇది పెట్టేటప్పటికి, ఓజోన్ పెట్టేటప్పటికి అందులో ఉన్న పురుగులను, ఇన్సెక్ట్స్ అన్నీ చూడండి పైకి వచ్చేస్తున్నాయి చూడండి. అన్నీ ఆ ఓజోన్కి అందులో ఉండలేవన్నమాట. అదే మీరు సాల్ట్లో వేసినా కూడా కొన్ని వస్తాయి, కొన్ని ఉండిపోతాయి. యాక్చువల్గా థరోగా నేను ఇంకా దీంట్లో పెట్టి వేసేటప్పటికి ఆ వాసన, మనం ఈ మెషిన్ ఆన్ అయినప్పుడు మన దగ్గర నుంచి ఉంటే ఆ ఓజోన్ వాసనకు మనం తట్టుకోలేమండి. ఒక రకమైన నాచు వాసనలాగా ఒక రకమైన వాసన వస్తుందన్నమాట. ఆ వాసన అది ఓజోన్ వాసన అనమాట. నేను అది దగ్గర నుంచోనండి మెషిన్ వేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు అది కొంచెం నాకు ఎందుకన్నా ఇష్టం ఉండదన్నమాట. అట్లాంటి ఒక రకమైన వాసనతో ఆ ఎయిర్ బయటికి పంప్ అవుతూ ఉంటుందండి. ఇదిగోండి గ్రేప్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. చూసారా బ్లాక్ గ్రేప్స్లోకి మంచి ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. అంతే, ఆ తర్వాత గ్రేప్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ లోపల నేను హ్యాండ్ బ్లెండర్ చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్ బ్లెండర్ నాకు చాలా వాటికి పనికి వస్తుంది అనమాట. చింతపండు గుజ్జు తీయాలన్నప్పుడండి, చింతపండు మనం వేడి నీళ్ళలో వేసేసి రోటి పచ్చళ్ళకి వాటికి మనం తీస్తాం కదా, చిల్లులు గిన్నె మీద వేసి రాస్తాం కదా, ముందు నేను హ్యాండ్ బ్లెండర్ తోటి కొట్టేసి అప్పుడు చిల్లులు గిన్నె మీద వేసేసి రాసేస్తానమాట. మన చేతితోటి నలపక్కర్లేదండి చింతపండుని. అదీను తర్వాత కొన్ని రోటి పచ్చళ్ళు కూడా ఈజీగా అయిపోతాయండి. ఇందులో మనకి మన బీరకాయ పచ్చళ్ళు లాంటివి, వంకాయ పచ్చళ్ళు లాంటివి, కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలని మనం పైన పక్కన పెట్టుకుని మిక్సీతో కొట్టేసి తర్వాత లోపలికి మనం అనేస్తే రోటి పచ్చడి కూడా చాలా తొందరగా అసలు రోట్లో చేసినట్టుగా వచ్చేస్తుందండి. మా చెల్లి అయితే లండన్లో ఉంటారు కదా, తను ఎక్కువగా రోటి పచ్చళ్ళని దాంతో చేసుకుంటుందన్నమాట. అదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను అదే క్లిప్ని. ఇప్పుడు గ్రేప్స్ని, అది అయిపోయిందండి, కాలీఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు గ్రేప్స్ని నానబెడుతున్నా నేను. ఈ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుని రాక్ సాల్ట్లో ముందు నీళ్ళు పోసేసి ఒక 1/2 అవర్ ఉంచేస్తానండి అట్లాగే, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టేస్తాను నేను. నానబెట్టేసి ఇది వేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మెషిన్ ఇటు ఆన్లో ఉంది కాబట్టి నేను పక్కనే రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు సాల్ట్ వేసి ఇప్పుడు ఇమీడియట్గా మెషిన్ ఆన్ చేసేస్తాను. నేను ఆన్ చేసి తర్వాత అట్లా వదిలేసి నేను ఒక పూట నా వంటంతా అయిపోయిన తర్వాత ఒక 5-6 అవర్స్ అందరూ ఉండిపోయిన తర్వాత అప్పుడు తరువాత నేను గ్రేప్స్ని అన్నింటినీ కడుక్కుంటాను అనమాట. ఇంకా ఎక్కువసేపు సాల్ట్లో నాన్నెట్ అవుతాయండి. ఇప్పుడు అయిపోయినాయండి. చూసారా ఈ వెజిటబుల్స్, మన కాలీఫ్లవర్ అయిపోయింది వాషింగ్. ఇప్పుడు తరోగా నేను ఒక పెద్ద వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచి నీళ్ళతోటి 3-4 సార్లు కడుగుతానండి. కడిగేటప్పుడు కూడా మళ్ళీ మనకు అందులో ఉన్న పురుగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అదండి గ్రేప్స్ కూడా చూసారా దాంట్లో అవుతున్నాయి. ఈ రెండు మెషిన్స్ని మీకు ఇవాళ ఒక్కసారి ఇంట్రడక్షన్గా మీకు చూపిద్దామని చెప్పి నేను ఎట్లా వాడతాననేది మీరు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ క్యాన్సర్స్ అండి, నేను చదువుతానే ఉంటాను ఎక్కువ ఈ ఫుడ్ గురించి. ఇందులో ఉండే పెస్టిసైడ్ రెసిడ్యూస్ మూలన క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి నేను వింటున్నాం మనం. అందుకని మీరు ఎక్కువగా వెజిటబుల్స్ని బాగా తరువుగా కడగటానికి చూడండి. మీరు నీళ్ళు వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు, ఆ నీళ్ళని మీరు దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా పెద్ద టబ్లోకి నేను ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను సాల్ట్ వాటర్ని, వాటర్ని మాత్రం పడేయలేదండి. ఇంకా చూసారా సాల్ట్ వాటర్తోటే ఉన్నాయి. అదిగోండి పురుగులు బయటకు వస్తున్నాయి చూసారా, తీస్తున్నాను. ఒక్కొక్క దాని మీదకి పైకి వచ్చేస్తున్నాయి అనమాట అన్నీను. అదిగోండి అవన్నీ పురుగులేనమాట, తీస్తున్నాను. తీసి ఇప్పుడు కడుగుతా చూడండి ఎన్ని వస్తాయి చూడండి. అసలు అవన్నీ పురుగులేనండి, ఏరుతున్నాను చూడండి. ఆ నీళ్ళలోనే ముందు షేక్ చేసేస్తానండి బాగా. ఆ బంచెస్ లోపల ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి. ఇంచుమించుగా చచ్చిపోయి ఉంటాయి నేను, బయటకు వచ్చేస్తాయి, వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఇందులో కూడా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి, వీడియోని చివరి వరకు చూడండి. మీకు చివరిలో చాలా ఇంట్రెస్టింగ్ క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నాను నేను, మిస్ కావద్దండి అది. మీరు బయట తింటారండి దాన్ని ఏమంటారు, గోబీ మంచూరియాలు,
గోబీ తోటి ఏవి పడితే అవి చేస్తున్నారండి పెళ్ళిళ్ళల్లో వాటిల్లోనూ. దయచేసి తినద్దండి, అవి కడగరండి వాళ్ళు. పెస్టిసైడ్ని మాత్రం కడగరండి. ఆ గోబీ మంచూరియా అంటే ఎందుకండి అందరికీ అంత ఇష్టం నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ చూసినా సరే పెట్టుకుని తింటానే ఉంటారండి గోబీ మంచూరియా అని చెప్పి. మరి అది దాంట్లో ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. ఆ పురుగులు ఉంటాయని భయం ఉండదు వాళ్ళకి, పెస్టిసైడ్స్ ఉంటాయని భయం ఉండదు. దయచేసి మీరు బయట మాత్రం గోబీ అనేది మీరు ముట్టుకోవద్దండి. మీ చేత్తో మీరు కడుక్కుంటే మాత్రమే తినండి. ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను. నేనైతేను నేను మాట్లాడేది కొంచెం గట్టిగా ఉంటుందని అందరికీ కోపం వస్తుంది. మరి ఎందుకు తింటారండి అట్లాంటివి అన్నీ? నేను మన హెల్త్ పాడు చేసేస్తున్నాయి కదా. చూడండి ఇప్పుడు ఎప్పుడు ఇందులో చెప్పే టిప్ ఏంటంటే, అదిగోండి పురుగులు చూపిస్తాను, చూస్తారా మూడు నాలుగు పురుగులు అందులో తేలిపోయింది అనమాట. ఇది ఎందుకు నేను టిప్ ఏంటంటే, మీరు నీళ్ళను ఉంచి కాలీఫ్లవర్ని అందులో ఉంచద్దండి. నీళ్ళల్లోంచి కాలీఫ్లవర్ని లిఫ్ట్ చేసేసేయండి. లిఫ్ట్ చేసేసినప్పుడు పురుగులు అడుగునిండిపోతాయి. మీరు అదే నీళ్ళను ఉంచారనుకోండి, కాలీఫ్లవర్ని అందులోనే ఉంచి నీళ్ళను ఉంచితే పురుగులేమో కాలీఫ్లవర్లో ఉండిపోయి నీళ్ళన్నీ పోతాయి అనమాట. ఇది ఎప్పుడు ఒక టిప్ అండి. తోటకూరకు అడిగినప్పుడు కూడా అంతే, తోటకూరని పైకి లిఫ్ట్ చేయండి నీళ్ళల్లో నుంచి. శాండ్ లాంటిది ఏదైనా ఉంటే అడుక్కి తేరుకుంటుంది అనమాట. మీరు తోటకూరను పట్టుకుని నీళ్ళని మాత్రం వంచొద్దు. అదొక టిప్ అండి. తోటకూరకు అడిగే విధానము, కాలీఫ్లవర్కి అడిగే విధానం చూసారా? మళ్ళీ నీళ్ళల్లో మళ్ళీ షేక్ చేస్తున్నానండి. షేక్ చేసే కొద్దీ నాకు రెండు మూడు పురుగులు వస్తానే ఉన్నాయండి నాకైతే అందులో నుంచి. ఏమండి ఇంత జాగ్రత్తగా నేను కడుగుతున్నాను, పెస్టిసైడ్ రిమూవర్లో పెట్టి కడిగాను, పురుగుల కోసం ఉప్పేసి కడుగుతున్నాను. ఇన్ని కడుగుతుంటేనే అన్ని పురుగులు వస్తున్నాయి. అంత పెస్టిసైడ్ రిమూవర్లో పెట్టి కడుక్కున్నా నేను. ఇవి బయట మనం గోబీ మంచూరియా లాంటివి తింటే ఎవరు కడుగుతారండి ఇదంతా? ఇట్లాగా కమర్షియల్గా చేసేవాళ్ళు. ఆలోచించండి మీరు ఒకసారి, మీ ఫ్యామిలీలకి, మీ పిల్లలకి, మీ చుట్టుపక్కలకి, మీ ఇంట్లో ఏదైనా పార్టీస్ జరిగినప్పుడు, నలుగురు గ్యాదర్ అయినప్పుడు గ్యాదరింగ్స్లో కానివ్వండి, ఇటువంటి మంచి విషయాలు మీరు షేర్ చేసుకుంటే అందరూ ఎడ్యుకేట్ అవుతారండి. చూసారా నేను ఎప్పుడు కూడా నీళ్ళను వంచట్ల ముందు. అదిగోండి అక్కడ పండి రెండు పురుగులు వస్తున్నాయి చూసారండి, రెండు వచ్చినాయి మళ్ళీను. అట్లా మీరు ఎప్పుడైతే కాలీఫ్లవర్ని పైకి లిఫ్ట్ చేస్తారో ఆ పురుగులు కనబడతాయి మీకు. అదే మీరు కాలీఫ్లవర్ని అందులోనే ఉంచి నీళ్ళు ఉంచేశారంటే పురుగులు లోపలే ఉండిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. నీళ్లు తక్కువ వాడండి అని చెప్తున్నారండి అందరూ నాకు. నా నీళ్లు నేను వాడే ప్రతి చుక్క కూడా ఎక్కడికి వేస్ట్ కావండి. మా కాలనీలో మనకి ఈ రీసైక్లింగ్ వాటర్, మనకి పెద్ద ప్లాంట్ ఉందండి మాకైతేను. ఆ ప్లాంట్ రీసైకిల్ చేసేసి వాటర్ని అంతటిని మళ్ళీ పెద్ద పెద్ద ట్రాక్టర్ ట్యాంకర్స్లోకి నింపేసి, మాకు అవుట్ సైడ్ గార్డెన్ 22 ఏకర్స్ ల్యాండ్ అండి మాది కాలనీ అయితే. సో 22 ఏకర్స్కి బయట ఎక్స్టర్నల్ ప్లాంటేషన్ చాలా ఉందన్నమాట. ఆ ప్లాంటేషన్ మొత్తానికి నీళ్లు పోసేస్తారండి చక్క రోజు. ఎన్ని ట్రాక్టర్స్తో నింపుకుని వస్తారనమాట వాళ్ళు రోజు. ఒక 10 ట్యాంకర్స్ అన్నా నిండుతాయండి మాకైతేను చక్కగా. అందుకని మేము వాడిన నీళ్ళు ఏవి కూడా వేస్ట్ కావు. మీరేమి డోంట్ వర్రీ అండి. దాని గురించి నాకేమీ మెసేజెస్ పెట్టినా కూడా నాకు, ఎందుకంటే నేను వాడేది వాడతానే ఉంటాను. నేను ఇప్పటికి 3 సార్లు కడిగాను చూసారా. ఎప్పుడు కూడా తోటకూర ఒకటి ఇవన్నీ కూడా కడిగినప్పుడు మీరు నీళ్ళల్లో నుంచి పైకి దేవేసేయటం అంటారా లేకపోతే లిఫ్ట్ చేయటం అంటారా, అది చేయండి. ఎప్పుడు కూడా నీళ్ళను వంచమాకండి. కొన్ని నేను చెప్పినవి మీరు వింటే కనుక మంచి ఆరోగ్యం ఉంటుందండి మీకు. అండ్ ఇసుక లాంటివి కూడా రాకుండా ఉంటాయి మీ కూరలోను. అంతేనండి, అయిపోయింది. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు కడిగానండి. కడిగాను ఇంకా లాస్ట్కి, ఇంకా కడగమంటే ఇంకో 2 సార్లు కడుగుతాను, నన్ను అందరూ తిడతారని చెప్పి నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తున్నానని ఇంకా వదిలేశాను. ఇప్పుడు 4 టైమ్స్ అయింది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఏం చేస్తాననేది చూడండి మీరు. ఒక మంచి మీకు రాబోయే రోజుల్లో నేను మంచి డైట్ చార్ట్ ఇవ్వబోతున్నాను. నేను తొందరలో 10 రోజుల్లో నేను ఏం తింటున్నాననేది డైట్ చార్ట్ ఇవ్వబోతున్నాను. ఆ డైట్లోకి నేను రోజు ఏం తింటాననే దానికి ఇది నేను ఒక ప్రిపరేషన్గా నేను చేసుకుంటున్నాను అనమాట. అది మీకు ఇవాళ బేసిక్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఇందులో మీకు చాలా కంటెంట్ ఇమీడియట్ ఉందండి ఈ వీడియోలో అయితే. కాలీఫ్లవర్ ఎలా కడుక్కోవాలి, వెజిటబుల్ ప్యూరిఫైయర్ ఉపయోగాలు ఏంటి, వెజిటబుల్ ప్యూరిఫైయర్ ఎలా ప్యూరిఫై చేస్తుంది, హ్యాండ్ బ్లెండర్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ కాలీఫ్లవర్తో నేను ఏం చేస్తాను, లాస్ట్లో ఎండింగ్ క్లిప్, ఇంకొక ఇంపార్టెంట్ క్లిప్ ఉందండి. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి, ఇన్ని సమ్మిళితమైన వీడియో అనమాట ఇది. అందుకని మీరు కొంచెం ఓపిక్గా చూడండి. ఇది హ్యాండ్ బ్లెండర్ చూసారా. నేను ఇప్పటికే నా పెళ్ళైన తర్వాత సెకండ్ హ్యాండ్ బ్లెండర్ అండి ఇది. ఒకటే హ్యాండ్ బ్లెండర్ని 20 ఇయర్స్ పైన వాడానండి నేను. నమ్ముతారా మీరు? 20 ఇయర్స్ ఏంటండి, 25 ఇయర్స్ వాడానండి. 25 ఇయర్స్ వాడిన తర్వాత ఇది సెకండ్ హ్యాండ్ బ్లెండర్ అనమాట. అది ఎంత జాగ్రత్తగా వాడతానండి. ఏదైనా అది కూడా ఇంకా పనిచేస్తుండగానే నాకు నా హెల్పర్కి ఇచ్చేసానండి, ఇంక ఇది నాకు వద్దు నువ్వు వాడేసుకోమని చెప్పి. ఇప్పుడు కాలీఫ్లవర్ని హ్యాండ్ బ్లెండర్ జార్లోకి
యాడ్ చేస్తున్నానండి నేను. ఈ హ్యాండ్ బ్లెండర్ అనేది మనకి 1500 రూపాయల నుంచి దొరుకుతుందండి. మీకు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయండి. కెంట్ దొరుకుతుంది, ఫిలిప్స్ దొరుకుతుంది, ఇనాల్సా దొరుకుతుంది, రకరకాల బ్రాండ్స్ దొరుకుతున్నాయండి. ఏ బ్రాండ్ కొనుక్కున్నా మంచిదే. ఈ కింద నేను ఇప్పుడు పెట్టే జార్ లాంటిది ఉందో లేదో చూసుకొని కొనుక్కోండి. అమెజాన్లో మీరు చూడగానే మీకు ఏమవుతుందంటే ఆ జార్ పిక్చర్తోటే చూపిస్తాడనమాట. ఉట్టి హ్యాండ్ బ్లెండర్ చూపిస్తాడు, కొన్నేమో ఈ జార్తో పాటుగా చూపిస్తాడు. జార్ ఉన్నది చూసి కొనుక్కోండి. మ్యాక్సిమం రేటు బ్రాన్, BRAUN బ్రాన్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుందండి. ఆ బ్రాన్ నేను 25 సంవత్సరాలు వాడింది, అదే బ్రాండ్ అండి. నేను అప్పట్లో యూకే నుంచి తెచ్చుకున్నాను, నేను 96లో తెచ్చుకున్నాను అనమాట నేను. సో ఆ బ్రాండ్ తర్వాత ఇది వాడుతున్నానండి నేను. ఇది కూడా యూకే నుంచే తెచ్చుకున్నాను నేను. యాక్చువల్గా బ్రాన్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా దొరుకుతుందండి. ఇండియాలో అది 3000-3500 ఉంది. ఒక్కసారి మీరు కొనుక్కునేది మంచిది కొనుక్కుంటే మీకు నాకులాగా 5 ఏళ్ళు వాడుకోవచ్చు అండి. మీరు కూడాను 1500-2000 కొనిపెట్టి కొనుక్కుంటే ఏమవుతుందంటే కొంచెం డెలికేట్గా ఉంటాయన్నమాట. చూసారు కదా, దాంట్లో పెట్టేసి కొట్టేస్తే ఇట్లా వచ్చేసిందండి. ఇదేంటంటే వెజిటబుల్ చాపర్ అండి ఈ డబ్బా నేను ఇప్పుడు కొట్టింది. సో దాంట్లో మీరు క్యారెట్స్ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు అండి, ఆకుకూరలు లాంటివి కట్ చేసుకోవచ్చు. మీకు రకరకాలుగా ఉపయోగపడుతుందండి ఈ జార్ అయితే. కింద ఉండే ఫైబర్ జార్ ఏదైతే ఉందో అదనమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి. అస్సలు హ్యాజిల్ ఫ్రీ అండి. అసలు మీరు ఇంత కూడా కష్టపడక్కర్లా. ఇది పరోటా చేసుకుంటారండి, గోబీ పరోటా అవన్నీ కూడాను. సంగీత చేసి చూపిస్తానండి. మోస్ట్లీ రేపో ఎల్లుండో నా లంచ్గా నేను గోబీ పరోటా పెట్టుకుంటా మీకు అది చూపిస్తానండి నేను తప్పనిసరిగా. ఆ గోబీ పరోటాకి ఇలా ఉంటే చాలా బాగుంటుందమ్మా అని మా సంగీత అయితే ఆశ్చర్యపోతుంది అనమాట. అమ్మ ఎంత ఫైన్గా చాప్ అయిపోతుంది ఇది అని అంటుందన్నమాట. ఇట్లాగే మనం క్యారెట్ హల్వాలు కానివ్వండి, ఏమన్నా క్యారెట్ని సన్నగా కోరుకోవాలన్నా బీట్రూట్స్ కానివ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదైతే మాత్రం అసలు ఇది కొనుక్కోండి అందరూ. ఒకటి నేను చెప్పినట్టుగా బ్రాన్ చూడండి, BRAUN బ్రాన్. నేను కింద లింక్ చూసి ఇస్తానులేండి నేను. కొంచెం లేట్ అయినా కూడా వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత నేను చూసి కింద యాడ్ చేస్తాను నేను. మీరు 1-2 సార్లు డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకుంటా ఉండండి. ఆ బ్రాన్ను ఇంకా వేరే కంపెనీస్ కూడా అన్న జార్ ఉంటే కనుక నేను కింద మీకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను నేను. ఇది 3 పార్ట్స్గా వచ్చిందండి. నేను 2 కాలీఫ్లవర్లు వేసాననమాట. ఈ కాలీఫ్లవర్ని నేను ఇలాగ ఎందుకు కొట్టి పెట్టుకుంటున్నానంటే నేను మధ్యాహ్నం నేను తినే లంచ్ని కాలీఫ్లవర్ రైస్ తింటానండి నేను. అసలు రైస్కి ఏ మాత్రం తీసిపోకుండా అంత టేస్ట్గా రైస్ లాగానేనండి. వైట్ రైస్ తిన్నంత సాటిస్ఫాక్షన్ అండి నిజంగా. ఎంత బాగుంటుందోనండి కూర వేసుకుని తింటంటే. మీరు నన్ను నమ్మితే నేను మీకు ఇంచుమించుగా రేపు ఎల్లుండిలో నేను ఎలా తింటా నా లంచ్ అనేది. నా లంచ్ని మాత్రం మీరు ఎవరు కామెంట్ చేయొద్దండి. పోయినసారి దాంట్లో ఎక్కువ తింటున్నావు, నెయ్యి వేసుకుని తింటున్నావు, అంత ఫ్యాట్ తింటున్నావు, ఇంత ఫ్యాట్ తింటున్నావు, పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ చేశారండి. వాళ్ళందరినీ పంపేసేయాలండి ఛానల్ నుంచి బయటికి. అలా పిచ్చి కామెంట్లు చేసిన వాళ్ళందరూ నేను. నాకు ఎంత ఫ్యాట్ కావాలో నా బాడీకి, నాకు ఎంత కార్బ్స్ కావాలో నాకు లెక్క ఉంటుందండి. ఆ లెక్క ప్రకారమే తింటాను నేను. డైట్లో ఉండి నేను మీకు చెప్పి నేను అలా తిన్నాను కదా నేను. అందుకని అలా పిచ్చి అందరిని బయటికి పంపేశాను నేను. అందుకని మీరు ఎవరు నా ఫుడ్ గురించి కామెంట్ చేయొద్దు, మళ్ళీ చూపించాలంటే భయపడేటట్టుగా కామెంట్ చేశారనమాట నాకైతేను. ఇదిగోండి చూసారా కాలీఫ్లవర్ని ఎంత ఫైన్గా మల్లె పూలాగా వచ్చేసిందండి తెల్లగా. మా సంగీత అయితే ఆశ్చర్యపోతుందన్నమాట, అమ్మ అసలు ఇంత తెల్లగా వచ్చింది ఏంటమ్మ కాలీఫ్లవర్, అంత బాగా అడిగారమ్మా అంటుంది. కలరే మారిపోయిందండి, అంత వైట్గా వచ్చేసిందనమాట. ఇది నాకు 10 రోజులకు సరిపోయే కాలీఫ్లవర్ రైస్ అండి. నేను రెడీగా చేసి పెట్టేసుకుంటున్నాను నేను. 10 రోజులు సరిపోతుందండి నాకు. ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను నేను కాలీఫ్లవర్ రైస్ మీద, మళ్ళీ చేసి చూపిస్తానండి నేను. మంచి రోటీ పచ్చడి చేసుకుని, గోంగూర పచ్చడి వేసుకుని, నెయ్యి వేసుకుని, బటర్ ఉంటుందండి ఇందులో నాకు, అందుకని తినొచ్చు. నేను చేసి చూపిస్తాను, మీరు కూడా ఇలా చేసి చూసుకోండి. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినొచ్చా అంటే ప్లీజ్ అండి, నాకు తెలియదండి. అసలు నాకు థైరాయిడ్ లేదు కాబట్టి నాకు తెలియదు. అందుకని మీరు ఒక్కసారి మీ డాక్టర్ గారిని అడగండి ప్లీజ్. నేను మొన్న వచ్చారు డాక్టర్ గారిని, ఆయన గురించి ఆయన అడిగితే ఆయన అన్నారనమాట ఒకటే మాట, నేను ఇప్పుడు మొత్తం డయాబెటీస్ వేరు, థైరాయిడ్ వేరు, నేను దానికి కావాలంటే వేరేగా మాట్లాడతానమ్మా అన్నారు. అందుకని నేను ఆయన్ని మళ్ళీ తిప్పి అడగాలంటే భయం వేసి నేను అడగలేదండి. ఇది లాస్ట్ క్లిప్ నేను ఇది చూపించానండి. మన ఫ్రూట్ ఫ్లైస్ని పట్టుకునే ట్రాప్ని ఎంతమంది ఇది చేసుకున్నారో నా కామెంట్స్లో రాయండి. ఇవాళ నేను చూసారా ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. వీడియో చేసేటప్పుడే ఇది నేను ఊరికే ఒక క్లిప్. నాకు ఎప్పుడు ఒక బనానా పీల్ అందులో ఉంటుందండి, డబ్బా ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఒక 4-5 రోజులకు ఆ బనానా పీల్ బయటపడేసి అన్ని బయట ఓపెన్ చేసి కడిగేసి తెచ్చి మళ్ళీ లోపల పెట్టేసుకుంటాం అనమాట. సో ఇన్ని ఫ్లైస్ వచ్చినాయి చూసారా అందులోనూ. అట్లా మీరు కూడా ఈ ట్రాప్ పెట్టుకుంటే కనుక నా వీడియో ఉందండి, అది కూడా ఇస్తాను లింక్ని చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లోను. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.